Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు ఊహించిందే జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలుపు పక్కా అని ఆ పార్టీ ప్రచారం చేసినట్లే అయింది. ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి అంటే టీడీపీకి ఉన్నది 19 ఓట్లే. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో కలిపితే ఇంకా ఒక్క ఓటు మాత్రమే కావాలని, ఆ ఓటు వైసీపీ అసమ్మతి నేతలే వేస్తారంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే సమయంలో వైసీపీ మాత్రం 7-7 తామే నెగ్గుతామని ఎన్నిక ముగిసినంత వరకు కామెంట్ చేస్తూ వచ్చింది. ఆఖరికి ఎన్నిక ముగిసిన తర్వాత కూడా 175కి 175 పోలయ్యాయని, వైసీపీ నేతలంతా తాము చెప్పిన అభ్యర్థులకే ఓటు వేశారని 7-7 పక్కా అంటూ ప్రకటనలు చేశారు. కానీ ఫలితం ఊహించిన షాక్ ఇచ్చింది. అత్యధికంగా టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. అందులో 2 వైసీపీ రెబల్ ఓట్లు అనుకుంటే మరో 2 వైసీపీ నేతలే టీడీపీకి అనుకూలంగా వేశారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ను క్రాస్ చేసి ఓటు వేసిన ఆ 4 ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు ఆ 4 ఎమ్మెల్యేల దారెటు అన్నది ఆసక్తికరంగా మారింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారు. అయితే వీరందరికీ ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ముడుపులు ముట్టాయన్నది ఆరోపణ. అయితే టీడీపీ రెబల్ జనసేన ఎమ్మెల్యేలకు జగన్ ఎంత ఇచ్చారంటూ వారు రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ 4 ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు లేదా 1-2 నెలల తర్వాత టీడీపీ కండువా కప్పుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈ 4 ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో విన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను విమర్శలు సెటైర్లు వేస్తూ వచ్చారు. కొన్నిసార్లు సొంత పార్టీ నాయకులపై విమర్శలు కూడా చేశారు. వీటన్నింటినీ గమనిస్తూ వచ్చిన అధిష్టానం అవకాశం కోసం ఎదురు చూసింది. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పేరుతో వారిపై చర్యలు తీసుకుంది. అయితే పార్టీ నుంచే సస్పెండ్ చేసినా వారు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు కాబట్టి ఇప్పట్లో ఉప ఎన్నిక లేనట్టే. కానీ ఒకవేళ వారిలో ఎవరైనా అధికారికంగా టీడీపీలో చేరితే వైసీపీకి రాజీనామా చేయాల్సి వస్తుంది. లేదా అలాంటి ఆధారం వైసీపీకి దొరికితే వారిపై అనర్హత వేటు వేయొచ్చు. అప్పుడు మాత్రం ఉప ఎన్నిక తప్పనిసరి. అయితే వారు అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రస్తుతానికి ఏ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉండదు అంటున్నారు. ఎంపీ రఘురాములా రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు మాత్రం టీడీపీలో జాయిన్ అవుతారని, అప్పటికే అందులో ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు టికెట్ హామీ కూడా వచ్చినట్లు సమాచారం. వారి సొంత నియోజకవర్గాల్లోనే మళ్లీ టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా సీటుపై భరోసా లభించినట్లు టాక్. అయితే ఎక్కడన్నది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది అంటున్నారు. మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని, పార్టీలో మాత్రం సమున్నత స్థానం ఇస్తామని మాత్రమే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి టీడీపీలో జాయిన్ అయినా టికెట్ ఇస్తారన్న గ్యారంటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు.